వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో కామెట్ కే 2024 రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ అయినాయండి. రిజల్ట్స్ ఎప్పుడు, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఎవరికైనా కానీ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కావాలంటే సో దానికోసం కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకోవచ్చు అండి. సో దానికోసం మీరు డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో దాంట్లో దాదాపు 7 కోర్సెస్ ఉంటాయండి. ఎంసెట్ కానివ్వండి, కామెట్కే కానివ్వండి, జేఈ మెయిన్స్ ఆర్ జేఈ అడ్వాన్స్డ్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, కాంబో కోర్సెస్ కానివ్వండి, అటు రకరకాల కోర్సెస్ ఉంటాయండి. వాటిల్లో వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి రిజిస్టర్ అయ్యి కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ సీజీఎం 2024 కానీ తీసుకున్నారంటే తర్వాత మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే వాట్సాప్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను, వాటి ద్వారా కానివ్వండి మీరైతే కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. సో ఎక్కడికైనా వివరాలకు కానీ వెళ్ళామంటే కామెట్ కే 2024 ఎగ్జామ్ అనేది 12 మే 2024 అంటే మొన్న సండే జరిగిందండి. సో దానికి రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో మీరైతే ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చూసుకోవచ్చు. సో ఈ రెస్పాన్స్ షీట్స్ ఆల్రెడీ ఈరోజు 11 o'clock రిలీజ్ అయ్యాయి. సో ఏదన్నా కానీ అబ్జెక్షన్స్ ఉంటే ఆ ఆన్సర్ కీలో మీరు 4 PM ఆఫ్ 16th May వరకు మీరైతే రైజ్ చేయొచ్చండి. సో తర్వాత మీకు ఫైనల్ ఆన్సర్స్ కి వచ్చేసి 12 noon 21st May రిలీజ్ అవుతాయి. అదేవిధంగా ర్యాంక్ ఆర్ స్కోర్ కార్డ్స్ వచ్చేసరికి 2 PM ఆఫ్ 24th May రిలీజ్ అవుతాయండి. సో మీకు ఇప్పుడు ఈ రెస్పాన్స్ షీట్స్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రైజ్ చేయొచ్చు 16th వరకు. తర్వాత ర్యాంక్ ఆర్ స్కోర్ కార్డ్స్ మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు అండి 2 PM ఆఫ్ 24th May 2024. సో రిజల్ట్స్ వచ్చేసరికి 24th May వస్తాయండి. అదేవిధంగా కౌన్సిలింగ్ అనేది విల్ స్టార్ట్ బై ఎండ్ ఆఫ్ మే. సో మే ఎండింగ్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇదండి కామెట్ కే 2024 యొక్క లేటెస్ట్ అప్డేట్స్. ఇవి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.